క్రీస్తునాథుని ఎందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు బిడ్డలారా ఈ పవిత్రమైనటువంటి సమయంలో మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క లూర్తుమాత మహోత్సవానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు తల్లి శ్రీసభ సభ లూర్తుమాత మహోత్సవాన్ని ఎంతో ఘనముగాను సంతోషముగాను కొనియాడుతూ ఉన్నది మనము ఈ యొక్క పండుగ యొక్క పుట్టుపూర్వత్వాలు మనము చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరములో పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి బెనడిక్ట్ అనేటువంటి ఒక బాలికకు మరీ తల్లి దర్శనం ఇచ్చి ఉన్నది మరీ తల్లి దర్శనం ఏమిటమే కాకుండా ఆ బాలికతో మాట్లాడినటువంటి పవిత్రమైనటువంటి మాటలు ఏమిటంటే ఇదుగు ఇక్కడున్న ప్రజలందరూ కూడా హృదయ పరివర్తన చెంది ఆత్మదేవుణ్ణి ఆరాధించాలి గణపరచాలని చేసినటువంటి పాపములకు క్షమాపణ పొందాలని పలికినప్పుడు ఈ బాలిక ఆశ్చర్యపోయి మీరు ఎవరు అని ప్రశ్నించి ఉన్నది అందులకు మరి తల్లి ఇదుగు నేను ఏ పాపం మెరుగినటువంటి మరి శ్రీని అని తెలియపరుచున్నది పాపోద్భవిరాలు అంటే ఏ పాపము ఏ కళంకము ఎరుగునటువంటి తల్లి అని తెలియపరిచినప్పుడు ఈ బాలిక ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడున్నటువంటి విచారణ గురువుతో మాట్లాడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుల ఆ విచారణ కూడా అడుగుతూ ఉన్నాడు ఆమె ఎలా ఉన్నది ఏ విధంగా ఉన్నదంటే ఇగో ఆమె తెల్లని వస్త్రాలతో మహిమతో నిండి ఉన్నటువంటి స్త్రీ ఈమె నాతో మాట్లాడినటువంటి మాటలని తెలియపరచగానే ఆ యొక్క విచారణ గురువు ఆమె ఎవరూ కాదు మరియ తల్లని తెలుసుకొని ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల మరి ఇది జరగక ముందే నాలుగు సంవత్సరాలకు ముందు తొమ్మిదవ భక్తనాథ పోపు గారు మరియ తల్లి ఏ కళం పాపం అనేటువంటి కళంకమును ఎరుగినటువంటి తల్లి పాపోద్భవిరాలు అంటే ఎటువంటి మచ్చ లేకుండా ఈ లోకములో మరి జీవించినటువంటి తల్లి అని విశ్వలేఖలో ప్రకటించి నాడు ప్రియ సహోదరి సహోదరులారా దీనిని బట్టి మనం చూసినట్లయితే మరియ తల్లి ఏ పాపం ఎరుగినటువంటి తల్లి ఎందుకంటే ఈమె జోక్యము అన్నములకు పుట్టినటువంటి ఏకైక పుత్రిక వారి యొక్క కుటుంబము పవిత్రమైనటువంటి కుటుంబము దేవుడంటే భయము విశ్వాసముతో కూడినటువంటి కుటుంబము వృధాపాయములో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి జాక్యము రెండు గొర్రె పొటేలను తీసుకొని ఎరుసలిం దేవాలయానికి అర్పించటానికి వెళ్ళి ఉన్నాడు దేనికయ అంటే సంతానం కోసం కానీ అక్కడున్నటువంటి అర్చకుడు ఈ యొక్క జాక్యమును లోనకు రానివ్వకుండా ఇదిగో నువ్వు ఇంత పెద్ద వయసులో ఉన్నావు ఇంకనూ నీకు పిల్లలు పుట్టలేదు అంటే నువ్వేదో పాపము చేసి ఉన్నావు అందుకు కారణమే దేవుడు శపించి ఉన్నాడు దానికోసమే నీకు పిల్లలు పిల్లలు పుట్టలేదన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడు బాధతో ఉన్నాడు మరి అదే సమయంలో అదే సిచ్యువేషన్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నమ్మ పెరట్లో కూర్చున్నప్పుడు ఆ పెరట్లో ఉన్నటువంటి చెట్టు మీద ఒక పక్షి గుసగుసమంటూ ఆ పిల్లకు అంటే పక్షి పిల్లకు ఆహారాన్ని భుజి ఆహారాన్ని పెట్టడం చూస్తున్నటువంటి ఆ అన్నమ్మ ఎంతో ఆశ్చర్యపోయి ప్రభుని అడుగుతున్నది అయా నేను సంతానం కోసమని ప్రాధేయపడుతున్నాను ఇదిగో నువ్వు పక్షులకు సంతానాన్ని ఇచ్చి ఉన్నావు కానీ నాకు కూడా అదే కృపను అనుగ్రహించమని చెప్పేసి దేవునితో మాట్లాడుతున్నది ఒక పక్క అక్కడ ఆయన జాక్యుము ఎరుషులిము దేవాలయంలో అర్చకుడి ద్వారా నెట్టివేయబడ్డాడు ఇంకొక పక్క ఈ తల్లి పక్షులతో మరి పక్షిని చూసి ఆ పక్షి పిల్లలను చూసి సంతోషిస్తూ దేవ నాకు కూడా ఈ సంతానాన్ని ప్రసాదించమని మరి ప్రాధేయపడినప్పుడు ఆ దేవదూత ఆ యొక్క అన్నముకు ప్రత్యక్షమయ్యి ఇదిగో నీకు సంతానమే కాదు ఇదిగో నీ యొక్క పుట్టబోయేటువంటి బిడ్డ ద్వారా లోకానికి ఒక రక్షకుడు కూడా మరి దయచేస్తానన్నటువంటి ఆ వాగ్దానాన్ని దర్శనములో ఆ దేవదూత మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి ఈ యొక్క అన్నమ్మ ఎంతో సంతోషించి ఆనందించి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అందుకని మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో పలుకుతున్నటువంటి పవిత్రమైనటువంటి మాటలు నేను తల్లి గర్భములో రూపొందుకు ముందుపే నేను నేను ఎన్నుకొని ఉన్నానని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి ఇరిమియా సైతము తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నేను ఎన్నుకున్నాను అని పలికినటువంటి మాటల కంటే మరి లోకానికి ఒక ఇవ్వబడినటువంటి మరి మరియ తల్లి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనము పరిశీలించాలి ప్రియ సహోదరి సహోదరారా హృదయ పరిశీలన చేసుకోవాలి మరియ తల్లి మనందరినీ కూడా అనేటువంటి మరి మార్గంలో నడిపేటువంటి తల్లి మనందరి కోసం కూడా అన్నిత్యం ప్రార్థించేటువంటి తల్లి మన యొక్క అర్థనాదాలను చెంతకు చేర్చేటువంటి తల్లి మరి ఆ తల్లి ఫ్రాన్స్ దేశంలో ఆ యొక్క ప్రాంతంలో మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పాపమును వదిలిపెట్టి వారి యొక్క జీవితాలని మార్చుకోమని ఎన్నో పర్యాయాలు ఆమె వారికి దర్శనాన్ని ఇచ్చి ఉన్నది అదేవిధంగా ఈనాడు మనం చూసినట్లయితే ఆ లూర్దు నగరములో ఎంతోమంది రోగులు ఏ డాక్టర్ల ద్వారా కూడా నయమ అనేటువంటి రోగులు కొల్లు కోళ్ళలుగా వచ్చి స్వస్థతలు పొందుతున్నటువంటి ఆ వాస్తవాన్ని నగ్న సత్యాన్ని మనం ఈనాడు కూడా చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా అంటే ప్రభువు దగ్గరికి ఎవరైతే వెళుతూ ఉంటారో మరే తల్లి ద్వారా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మరి శాంతి సమాధానాన్ని ఆమె తమ మధ్యస్థ ప్రార్థన ద్వారా నింపుతూ ఉన్నది అందుకనే మరే తల్లి ఈ లోకములో అనేక ప్రాంతాలలో ఆమె అనేక నామకరణ అనేకమైన పేర్లతో ఆమె దేవాలయాలు నిర్మించబడ్డాయి మనం చూసినట్లయితే నాగపట్నంలో ఆమె వెళ్ళంగిణి మాతగా అదేవిధంగా మరి లూర్దు నగరంలో లూర్దు మాతగా అదేవిధంగా గుణదళలు మరి గుణదల మాతగా మనందరము కూడా ఈ వివిధ రూపాల్లో ఆరోగ్య మాత వ్యాకుల మాత అదేవిధంగా అనేకమైనటువంటి పేర్ల ద్వారా మరి ఆ తల్లిని మనం పిలుస్తూ ఉంటాము ఆ తల్లి యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాము అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం చూసినట్లయితే ఆ లూర్దు నగర్లో మరియు తల్లి చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను బట్టి ఎంతోమంది ఆమె యొక్క దీవెనలు పొందుతున్నారు ఆమె యొక్క ఆశీర్వాదాలను మరి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి ఉన్నటువంటి రోగాల నుండి మరి విముక్తి పొంది స్వస్థత చేకూర్చి అదేవిధంగా ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు అదే రీతిలో ఈనాడు మరి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా గుణదల మాత దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నారు ఈనాడు ప్రత్యేకముగా మరి గుణదల మాతగా వెలిసినటువంటి మరియ తల్లి ఎంతోమంది మరి అర్థనాదాలను విని వారికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని వారి కుటుంబ జీవితంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు పాడి పంటల విషయంలో కావచ్చు అనారోగ్య విషయంలో కావచ్చు మరి ఇతర సమస్యలతో ఏ బాధలతో ఉన్నా ఏ వ్యాధులతో ఉన్నా ఏ ఇబ్బందులతో ఉన్నా అన్నిటినీ కూడా ఆమె తన దైవాన్త శక్తి ద్వారా తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె దగ్గరకు వచ్చి వేడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆశీర్వదించి దీవించి వారికి కావలసినటువంటి సకల ఆధ్యాత్మిక వరాలను మరి ఆమె దయచేస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులార కనుక ఆమె దగ్గరకు వచ్చేటువంటి వారు ఒక క్రైస్తవులే కాదు ప్రియ సహోదరి సహోదరారా హిందువులు కావచ్చు ముస్లిం కావచ్చు మరి ఇతర మతాలు ఎవరైనా కూడా ఆమె దగ్గరకు వచ్చి మరి ప్రార్థించి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా అనేకమైనటువంటి మేలులను పొందుతూ ఉన్నారు కనుక మనము కూడా ఈ యొక్క లూర్దుమాత మహోత్సవ నాడున మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితములో ఆత్మీయ శక్తిని పరిశుద్ధాత్మ కృపను అదేవిధంగా దైవశక్తి ద్వారా మనలో మరి ఆ యొక్క పరివర్తన పొంది క్షమాప క్షమ గుణముతో దేవుని యొక్క కృపను పొంది ఆధ్యాత్మిక జీవితములు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జీవించే భాగ్యాన్ని ఇప్పుడు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమునా